ఇరవయో తేదీన విశాఖపట్నంలో జీవీఎంసీ గాంధీ గారి విగ్రహం దగ్గర నుంచి బైక్ యాత్ర ప్రారంభమైంది. ఆ బైక్ యాత్ర విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యు, అల్లూరు సీతారామరాజు పాడేరు జిల్లా, అనకాపల్లి జిల్లాలో పర్యటించి 29వ తేదీన స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కోర్మానపాలెం దగ్గర పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభకి కేరళ ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ నెల 26వ తేదీన అనగా మంగళవారం నాడు ఈ బైక్ యాత్ర అనకాపల్లి జిల్లా బైక్ రోపేటకి చేరుకుంటుంది. ఈ సందర్భంగా బైక్ రోపేట మెయిన్ రోడ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకి ఈ బైక్ రేపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి జరిగినటువంటి పోరాటంలో 32 మంది ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. అదేవిధంగా సిపిఎం, సిపిఐకి చెందినటువంటి వామపక్ష ఎమ్మెల్యేలు 52 మంది రాజీనామాలు చేయడం జరిగింది 1966-67లో. అదే నేపథ్యంలో 1966 సంవత్సర కాలంలో ఈ పాయకరావుపేట నియోజకవర్గానికి సిపిఎం పార్టీగా మండే పిచ్చి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించేవారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో పాయకరావుపేటకు ప్రాతినిధ్యం వహించినటువంటి మండే పిచ్చి గారు కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం జరిగింది. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో పాయకరావుపేట ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంతరించుకోవడం జరిగింది. దానిని కూడా స్మరించుకుంటూ ఈ బహిరంగ సభ జరగబోతోంది. కాబట్టి బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం.